తెలుసా నేను ఇంట్లో ఆగ్రా వెళ్తున్నానని చెప్పి వచ్చా అయితే ఒకసారి తాజ్ మహల్ లో దిగి ఫోటో పెట్టమన్నారు అందుకని ఏమంత తీసి పెట్టా వెర్చావలే వెర్చొచ్చనడ మాములుగా నేను మిమ్మల్ని ఎంత ఓన్ చేసుకున్నాను తెలుసా ఎవరికైనా బ్లడ్ గ్రూప్ టెస్ట్ చేస్తే ఓ గ్రూప్ బి గ్రూప్ వచ్చింది నాకు శ్రీముఖి గ్రూప్ అని వచ్చింది రాస్కో అవన్నీ రాస్కో నా గురించి చెప్పినాయని రాస్కో పౌడర్ పౌడర్ రాస్కో సరే ఇవన్నీ మీరు నమ్మకపోతే నాకు 10 లక్షలు ఇవ్వాలి ఎందుకంటే మీరు ఇన్ని రోజులు నా గుండెలో ఉన్నారు కాబట్టి మీ బొందరా ఈ రోజు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను తెలుసా మా ఫ్రెండ్ గురించి చెప్పడానికి ఎవర్ మీ ఫ్రెండ్ మా ఫ్రెండ్ పేరు ప్రసాద్ వాడు ఉండేది యాదగిరి గుట్ట వాడు ప్రాబ్లం పొట్ట పొట్ట గురించి చెప్పడానికి వచ్చేవాలా మాములుగా ఒక అమ్మాయి పొట్టున్నడుగలు చూస్తే వాడు ఎంత బాధపడతాడో తెలుసా ఎంత టెన్షన్ పడతాడో తెలుసా ఈ అమ్మాయిలు పానీపూరి తినేటప్పుడు ఒక పూరి ప్లేట్ లో ఒక పూరి నోట్ లో ఉన్నప్పుడు వాడు మూడో పానీపూరి పెట్టుకుని అమ్మాయి కళ్ళు చూస్తే అమ్మాయి ఎంత టెన్షన్ పడిద్ది ఓ అమ్మాయి ఇడి కళ్ళు చూసినప్పుడు కూడా ఎంత టెన్షన్ పడుతుంది మాములుగా ఈ పొట్టుండటం వల్ల ఆ కెమెరామెన్ ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసా పొద్దున్నే ఆయన మార్నింగ్ డ్యూటీ ఎక్కుతురు ఈవినింగ్ దాకా అసలు దిగను కూడా దిగడు ఎందుకంటే ఆ పొట్ట దగిలి కెమెరా కింద పడిద్దో ఆయన కింద పడిద్దో ఆయన మా ఫ్రెండ్ ని పొట్ట వల్ల రెండు సార్లు హాస్పిటల్ కి తీసుకొని పోవాల్సి వచ్చింది పొట్టతో జిమ్ కి తీసుకొని పోవాల్సి వచ్చింది హాస్పిటల్ కి ఎందుకు అనుకుంటున్నారా ఇడి పెళ్లి చూపులకు ఫోటో దిగడానికి ఫోటోకి వెళ్ళిండు మాములుగా ఎట్టుంటది పొట్ట మాములుగా ఎట్టుంటది పొట్ట ఫోటో అనగానే ఇట్టన్నాడు ఇట్టన్నాడు వెనక్కి వచ్చేసిందా తీరా ఈడు తీసి లోపు వెనక డోర్లు మొత్తం ఓపెన్ అయిపోయినాయి ఓపెన్ అయిపోయినాయి ఇంత కష్టపడుతున్నా ఫోటోగ్రాఫర్ వచ్చి కొంచెం లాగండి అంట ఇడేం తిరణాల రథం లాగుతుండా ఇంకా లాగడండి ఇంతకన్నా ఇలా లాగిండి అంటే పొట్ట కింద నుంచి ఎటో పడిద్ది వీడు పెళ్లి చూపులు ఫోటో దిగుతున్నట్లేదు ఏదో శ్రద్ధాంజలి కోసం ఫోటో దిగుతున్నట్టుంది అది చెప్పారో వీడు కింద పడ్డాడు హాస్పిటల్ జాయిన్ చేసి వచ్చి వీడప్పుడే సైలెంట్ గా ఉండొచ్చుగా ఒక అమ్మాయి రోడ్డు మీద పోతుంటే పొట్టుంటే పంచప్రసాద్ అన్న పొట్ట లేకపోతే ప్రభాస్ అనుకోండి మళ్ళీ లాగండి అది అల్లట్లా వెళ్ళవే వెళ్ళు అయినా అల్లట్లా శ్రీముఖి గారు అయినా కొంచెం తొందరగా రెడీ షోకి వస్తారేమో కానీ ఈ అమ్మాయిల రోడ్ల మీద మాత్రం స్పీడ్ గా నడవరు ఇలా నడుస్తారు ఈ అమ్మాయి ఇలా నడిచేలోపు వీడికి లూజ్ మోషన్ కూడా స్టార్ట్ అయినాయి వాడిని మళ్ళీ హాస్పిటల్ తీసుకొని పోవాల్సి వచ్చింది సరే ఎంత పొట్టున్నా సరే వీడికి కూడా అమ్మాయి ఉంది లవర్ ఉంది అది వెళ్ళి ఇంట్లో చెబితే కాకరకాయ చెట్టు కొబ్బరికాయ కాసిందన్న నమ్మేవాళ్ళేమో కానీ వీడికి మాత్రం అమ్మాయి పడదంటే ఎవరు నమ్మట్లా ఎవరు నమ్మట్లా మామూలుగా లేచి పదం రెడీగా ఉండండి వీడు రెడీగా ఉండు లేచిపోయింది కాఫీ ఏం తీసుకొని పోవడం మర్చిపోయింది ఎందుకే అంటే నాకాడే చాలా లగేజ్ ఉంది ఈ లగేజ్ నేడ మొత్తం అన్నది ఈ లగేజ్ నేడ మొత్తం అన్నది అయినా వాడు డిసప్పాయింట్ అవ్వలేదు ఈ పొట్టతో ఫేస్బుక్ లో ఇంకమ్మాయి సెట్ చేసుకుండు ఓ పాట పాడి ఇంప్రెస్ చేద్దామని వాళ్ళు కనుల దానా నీ విలువ చెప్పుమైనా అనడంతే వాయిస్ కాల్ 100 వీడియో కాల్ 500 అన్నది వాయిస్ కాల్ 100 వీడియో కాల్ 500 అన్నది మామూలుగా ఈ పొట్టున్నోడు జీవితంలో ఆనంద క్షణాలు మన యాంకర్లు వేసుకునే డ్రెస్ అంతుంటే వాళ్ళు బాధపడే క్షణాలు మాత్రం పాత సినిమాలు సావిత్రి గారు కట్టుకున్న చీరలు అంతుంటాయి ఒక పొట్టున్నోడు బయటికి రావాలంటే ఎంత బాధపడతాడు తెలుసా ఒక బర్రెల డాక్టర్ లోపల చేపెట్టి బర్రెకి తిప్పినప్పుడు బర్రె ఎంత బాధపడుతుంది దానికన్నా ఎక్కువ బాధపడతాడు దానికన్నా ఎక్కువ బాధపడతాడు మామూలుగా ఇంత ముందు నేను మా ఫ్రెండ్ రూమ్ లో ఉండేవాళ్ళం ప్రసాద్ నేను వాడు పెట్టే గురకి ఎలా ఉంటదంటే నేను నిద్రపోతున్నాను గూడ్స్ ట్రైన్ లో గుంటూరు పోతున్నాను ఇప్పటికి అర్థం కాల నాకు మామూలుగా వాడి వల్ల నాకు జరిగింది ఒకే ఒక ప్లస్ ఆ సంవత్సరం మొత్తం నేను అసలు దిండే కొనల ఎందుకంటే వాడు పొట్ట మేము పడుకుంటా కాబట్టి పొట్ట మేము పడుకుంటా కాబట్టి ఒకసారి సరదాగా బయటకు వెళ్దాం రారా అన్న బైక్ నేను డ్రైవ్ చేస్తా అండు ఉద్దర నేను చేస్తా అన్న కొంచెం దూరం వెళ్ళంగానే ట్రాఫిక్ పోలీసు ట్రిపుల్ రైడ్ అని ఫైన్ వేసిండు ట్రిపుల్ రైడ్ ఎందుకంటే పొట్టం చూసి మంచి అనుకుంటా పొట్టం చూసి మంచి అనుకుంటా ఈ పొట్టున్న వాళ్ళు బయటకు వస్తే మా ఫ్రెండ్ అడుగుతారు అన్న ఇంత పొట్ట ఎలా పెంచావన్నా అని వాడేమైనా పాదులు కట్టి నీళ్ళు పోసి పెంచిండా అది పెరగడానికి అన్న నీకు ఇంత ఇంత పొట్ట ఎలా వచ్చింది అంటారు తిని తిరిగి వాడు పొట్ట రాకపోతే పద్మశ్రీ వచ్చిద్దా నేను మా ప్రసాద్ నడుచుకుంటా వెళ్తున్నా ప్రసాద్ తీసి వేరే పెట్టు ఆ పేరు వల్ల నీ కంటెంట్ పేలట్లేదు అనిపిస్తుంది
పేరు చేంజ్ చేద్దాం బంటి. అరే నువ్వు బంటి. నేను బంటి ఒకసారి నడుచుకుంటే వెళ్తున్నాను. వాళ్ళ పక్కింటి ఆయన ఎదురొచ్చింది. ఇది పొట్టే ఆయన అసలు గొట్ట. ఏం చదువుతుండు బంటి, నువ్వు ఒకసారి జిమ్కి వెళ్ళి పొట్ట తగ్గిద్ది అండు. ఆయన ఎనక చెప్పడం ఎలా ఉందో తెలుసా? ఇమ్రాన్ హాష్మి వచ్చి విజయ్ దేవరకొండ చెప్పిండంట నువ్వు కొంచెం లిప్ లాక్లు తగ్గించాలని, కొంచెం లిప్ లాక్లు తగ్గించాలని. అయినా మనం ఎన్ని చెప్పుకునే సుఖం, పోయే బొచ్చుని వచ్చే పొట్టని ఆపటం ఎవరి వల్ల అవుతుంది? ఎవరి వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. ఒక ఇంగ్లీష్ కవి తెలుగులో పొట్ట గురించి ఏమన్నా తెలుసా? మన లవర్ ని పక్కోళ్ళు అయినాయకుండా చూసుకోవడం ఎంత ఇంపార్టెంటో మనకు పొట్ట రాకుండా చూసుకోవడం కూడా అంత ఇంపార్టెంట్ అండు. ఇంత చక్కగా చెప్పాడు కాబట్టి పొట్టున్న ఇమాన్యుయల్ ని ఫస్ట్ అడుగుదాం, ఎలా అనిపించింది? యా నువ్వు పొట్ట చెప్పావు, నెక్స్ట్ టైం వేరేది కూడా చెప్పాలి తమ్ముడు పొట్ట గురించి కూడా. ఎందుకంటే మనం మన ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి వచ్చాం ఇక్కడికి. చాలా బాగా చెప్పావు కాజా, థ్యాంక్ యూ సో మచ్ నా ప్రాబ్లమ్స్ చెప్పినందుకు. నూకరాజ్ గారు చాలా అంటే చాలా బాగా చేశాడు. ఆ పొట్టున్న వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో క్లారిటీగా చెప్పండి. చాలా బాగా చేశాడు కానీ మా బంటి అంత కాదేమో అనిపించింది. ఓకే చూద్దాం అది లాస్ట్ లో. ఎగ్గుమస్త గారు నిజంగా థ్యాంక్ యూ.